రేషన్ షాపుల ముందు గంటల కొద్దీ క్యూలలో నిలబడే జనాలను మనం చూసాం రేషన్ షాప్ డీలర్ల చేత మాటలు పడిన వారెందరో రేషన్ ఉంచుకొని లేదని చెప్పడం ఇవ్వాల్సిన దానికంటే తక్కువ రేషన్ ఇవ్వడం ఇలాంటివి సర్వసాధారణం పబ్లిక్ కు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం కిరోసిన్ చక్కెర కందిపప్పు చింతపండు ఇలా ఎన్నో వస్తువులను బ్లాక్ మార్కెట్లో విక్రయించి కోట్లు గడించారు చాలా మంది రేషన్ డీలర్లు వారిని అజమాయిషీ చేసే అధికారులు ఇప్పుడు ఇక ఆ బెంగ అవసరం లేదని చెప్తోంది సర్కార్ రేషన్ షాపుకు వెళ్లి గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన అవసరం అసలే లేదంటుంది రేషన్ షాప్లలో జరుగుతున్న అక్రమాలు అలాగే రేషన్ తీసుకున్న వ్యక్తులు బియ్యాన్ని బయట ఎక్కువ ధరకు అమ్ముకోవడాన్ని మనం చూసాం ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కారాన్ని ఆలోచించింది అందుకు తగ్గట్టుగా ఓ పథకాన్ని తయారు చేసింది ఓ వార్త బయటకొచ్చింది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఓట్ల వర్షం కురిపించేందుకు అనేక ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలను కేంద్ర ప్రభుత్వం వెతుకుతుండగా అందులో ఒకటి రేషన్ వస్తువులకు బదులుగా డబ్బులు ఇవ్వడం ఇళ్ల పేరిట సబ్సిడీ ఇవ్వడం అనేవి ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చాయట అందుకే ప్రభుత్వం అనుకున్న ఈ కొత్త పథకం అమల్లోకి వస్తే ఇకపై ఎవరు కూడా రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు రేషన్ షాపులలో రేషన్ లేదని దిగులు పడాల్సిన అవసరం కూడా ఉండదు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రేషన్ కార్డు ఉన్న వ్యక్తుల అకౌంట్లోకి ప్రతి నెల ఏడు వందల రూపాయల నగదును బదిలీ చేసే ఏర్పాటు చేయబోతుందట ఆరుగురు వ్యక్తులున్న ఇంటికి ఒక్కొక్కరికి నాలుగు కేజీల చొప్పున బియ్యం ఇస్తుంది అంటే ఇరవై నాలుగు కేజీలు ఒక్కో కేజీకి ఇరవై ఐదు రూపాయల చొప్పున చెల్లించే ఏర్పాటు చేసింది అంటే ఆరు వందల నలభై రూపాయలు మిగతా వాటితో కలిపి ఏడు వందల రూపాయలను కేంద్రం వారి అకౌంట్లోకి బదిలీ చేస్తుందని సమాచారం అలా అకౌంట్లోకి బదిలీ అయిన ఏడు వందల రూపాయలతో ఎవరి ఇష్టం వచ్చిన వస్తువులను వారు కొనుగోలు చేయొచ్చు ఈ పథకాన్ని ఇప్పటికే పుదుచ్చేరి చండీగఢ్ నగర్ హవేలీలు అమలులో ఉంది ఈ పథకం అక్కడ విజయవంతం కావడంతో మిగతా రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేయాలని నిర్ణయించిందని సమాచారం